हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। मनम बेसिक स्पॉन्ज केक प्रिपेर चुस्कवा चूदा। अभी बैटर ईजीगा मिक्सी प्रिपेर चुस्वा विथ क्वांटिटीज़ सह वीडियो चूदा। मुंदुगा नेनु इक्कड मिक्सी जार लो हाफ कप शुगर नी तीसुकुंटुन्नानु। शुगर पौडर कादंडी, शुगर। ई हाफ कप शुगर नी मिक्सी लो वेस्ते गनुक 1 कप शुगर पौडर अवुतुंदी। इला मिक्सी जार लो शुगर पौडर नी तयार चेसुकुन्न तर्वात मनं तीसुकुन्न शुगर कप तोने अंटे सेम हाफ कप तोने ई हाफ कप पेरुगुनी वेसुकोवाली। मीरु पेरुगु काकुंडा एग्स नी गनुक यूज चेसुकोवालंटे ఒక రెండు ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది। ఇది కూడా మిక్సీ జార్లో వేసేసుకొని 1/2 కప్పు వెజిటబుల్ ఆయిల్ ని వేసుకుంటున్నాను। మీ దగ్గర బటర్ ఉంటే గనక 1/2 కప్పు బటర్ అయినా కరిగించినది వేసుకోవచ్చు। ఇవన్నీ ఒకసారి మిక్సీ జార్లో మళ్ళీ బ్లెండ్ చేయడం వల్ల ఇలా మనకి ఈవెన్ గా మిక్స్ అవుతుంది। ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఈ క్లిప్ లో చూపించిన విధంగా వస్తుంది। ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వానిలా ఎసెన్స్ ని వేసుకోవాలి। మీ దగ్గర గనక వెనిలా ఎసెన్స్ లేకపోతే 1/2 టీ స్పూన్ ఎలాచి పౌడర్ నైనా వేసుకోవచ్చు। ఇలాగే ఈ మిక్సీ జార్ లోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని కూడా వేసుకోవాలి। ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 కప్ మైదాని మనం ఆల్్రెడీ జల్లించి పెట్టుకున్నామండి। ఈ 1 కప్ మైదా పౌడర్ ని ఈ మిక్సీ జార్ లో వేసేసుకోవాలి। మీకు మైదా గనక ఇష్టం లేకపోతే ఇదే ప్లేస్ లో 1 కప్ గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు। ఈ కప్స్ అన్ని కూడా గ్రామ్స్ లో కాదండి, 250 ml కప్ అన్నమాట। అలాగే ఈ మిక్సీ జార్ లో కొంచెం salt ని టేస్ట్ కోసం 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ని కూడా వేసుకొని మిక్సీలో మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి। ఇలా మిక్సీ జార్ లో బ్లెండ్ చేసుకోవడం వల్ల మనం హ్యాండ్ బ్లెండర్ తో ఎంత సేపు అయితే కష్టంగా చేసుకోగలుగుతామో అవన్నీ ఈజీగా మిక్సీ జార్ లోనే మనం చేసుకోవచ్చు। ఇలా మనకు బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయిన తర్వాత మనం ఓవెన్ లో కాని కుక్కర్ లో కాని ఇలా ఒక బౌల్ లో పెట్టుకుంటాం కదా, ఫస్ట్ దాన్ని ఆయిల్ తో గ్రీస్ చేసుకొని తర్వాత మైదా పిండి వేసేసుకొని మొత్తం ఈ ఫ్లోర్ అంతా కూడా ఈ పాత్రకంతా పట్టేలాగా చూసుకోవాలి। ఇది ఎందుకంటే ఈజీగా మనకు కేక్ అనేది తీయడానికి ఎండింగ్ లో ఉపయోగపడుతుంది అతుక్కోకుండా। తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఈ బ్యాటర్ నంతా కూడా ఈ బౌల్ లో వేసేసుకోవాలి। కన్సిస్టెన్సీ అనేది ఈ క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఉండాలండి, మరి లిక్విడ్ లాగానే ఉండకూడదు, మరి గట్టిగానే ఉండకూడదు। అలాగే మీకు కనక మిక్సీ జార్ లో వేసుకునేటప్పుడు చాలా థిక్ గా అనిపిస్తే 1/2 టేబుల్ స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు। తర్వాత నేను ఇక్కడ ఓవెన్ ని ప్రీ హీట్ చేసుకున్నాను ఒక 10 నిమిషస్ 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో। దాంట్లో ఇప్పుడు ఈ బౌల్ ని పెట్టేసుకుంటున్నాను। పెట్టుకొని ఒక 25 టు 30 నిమిషస్ లోపల మనకి కేక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది। మీరు కనక కుక్కర్ లో చేసుకునేలాగుంటే లేదా స్టవ్ పైన చేసుకునేలాగైతే మీకు దాదాపుగా ఒక 40 నిమిషాల పాటు టైం పడుతుంది। చూడండి, కేక్ అనేది చాలా ఈజీగా సాఫ్ట్ గా స్పాంజీగా తయారైపోయింది। ఇప్పుడు దీన్ని మనము డిష్ అవుట్ చేసుకోవడమే, అలాగే ఇదంతా చల్లబడ్డ తర్వాత మాత్రమే మనము కేక్ ని సైడ్స్ లో నైఫ్ సహాయంతో కట్ చేసుకుంటూ రావాలి। ఇది బేసిక్ స్పాంజ్ కేక్ అండి, చాలా ఈజీగా మనం ఈ చెప్పిన క్వాంటిటీస్ లో మీరు ట్రై చేస్తే గనక తప్పకుండా మనకు టేస్ట్ గాని ఇలా స్పాంజీగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్।